వెల్కమ్ టు తెలుగు 70 MM. ఇప్పుడైతే ఆదిత్య ఓం గారితో మనం ఉన్నాము. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ బర్త్డే టు యూ అన్న. అన్న మీ లక్కీ నెంబర్ ఏంటి? 5. 5ఆ? కాదు, మీరు 5th కంటెస్టెంట్గా వచ్చారు, 5th వీక్ ఎలిమినేట్ అయ్యారు, 5th ఈరోజు 5 మళ్ళీ మీ బర్త్డే. సో ఇది యాక్చువల్లీ 5th వీక్లో ఎలిమినేట్ అయ్యాను, అది అన్లక్కీ కదా. సో బట్ మై లక్కీ నెంబర్ ఇస్ 5. కానీ ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ కొంతమంది బాగా ఆడలేదు, కొంతమంది ఫేక్గా ఆడారు అన్నారు, కానీ మంచి బాలుడు అని చెప్తే కనుక మీరే. సో అదే నేను యాక్చువల్గా ఆదిత్య ఓంకి ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది. ఓన్లీ మాత్రం యాక్టర్ కాకుండా ఒక మంచి పర్సన్. ఆదిత్య ఓం అంటే ప్రేమ, ఆదిత్య ఓం అంటే బ్యాలెన్స్, మనస్తత్వం కూడా ఉంది. అది చూపించడానికి నేను వచ్చాను. సో మై రియల్ క్యారెక్టర్ ఇట్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్. సో అది నాకు ఒక పెద్ద సక్సెస్. మీకు నార్మల్గా సినిమాలో హీరోగా ఫ్యాన్స్ కన్నా మంచి మనిషిగా, అంటే పక్కనున్న తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాగైతే ఇంత ముందు సీజన్లో శివాజీ గారు ఎలాగైతే పుషప్ ఇచ్చారో, అలా నబీల్కి కానీ మణికంఠ కానీ పుషప్ ఇచ్చారు, దాన్ని వాళ్ళు వినియోగించుకున్నారంటారా? నబీల్ డెఫినెట్లీ దానికి కొంచెం సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ నబీల్ పైకి వెళ్తున్నారు. మణికంఠ గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే అందరికీ ఆల్రెడీ తెలుసు మణికంఠ గురించి. సో అన్న బిట్ తీసిన తర్వాత అయింది, మీ రియాక్షన్ ప్లీజ్. అంటే స్టార్టింగ్లో యాక్చువల్లీ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే మణికంఠలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అబ్బాయిలో కొంచెం ఆ బిహేవియరల్ ప్యాటర్న్ కొంచెం నేను అర్థం చేయలేకపోయాను. అండ్ జనాలకి కూడా అసలు అర్థం కాలేదు మణికంఠ అంటే ఏంటో. సో ఇట్స్ ఓకే ప్రతి పర్సన్కి. మీరు వచ్చినప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే ఏడ్చారన్న, అలాగే మన సీత కానీ అలాగే నయనిక కానీ. అంటే నయనిక కన్నింగా లేకపోతే సీత కన్నింగా, ఏడుపు నిజంగానే ఏడ్చారా? కన్నింగ్ అంటే కన్నింగ్ అంత చెప్పను. నయనిక చాలా సింపుల్, సీత కూడా చాలా సింపుల్, కానీ నయనికకి కొంచెం ఇమోషనల్ సైడ్ ఎక్కువ. సో ప్రతి దాంట్లో ఏడుస్తుంది, ప్రతి దాంట్లో ఆటోమేటిక్గా టీయర్స్ బయటికి వస్తుంది. సో ఆ ఇమోషనల్ కొంచెం సీతకి కంట్రోల్ చేయాలి. అక్కడ చూసుకున్నట్టయితే నయనిక అనేది 1st వీక్ తప్ప మొత్తం 3 వీక్స్ ఆడలేదు. మీరు 1st వీక్ నుంచి స్లోగా ఆడుతూ ఇప్పుడు అయితే మాత్రం మీరు గెలిచారు, మన టాస్క్ కూడా గెలిచారు. అలా గెలిచినప్పుడు ఎందుకు జనాలు అంతలా నెగిటివ్గా మీకు తక్కువ ఓట్లు వేశారని? అది మేబీ నేను స్టార్టింగ్ 3 వీక్స్ కొంచెం డల్ అయ్యాను. స్టార్టింగ్ 3 వీక్స్ వల్ల మేబీ జనాలకి అంత నా గేమ్కి కానీ నేను చేసిన పనిలు కానీ అది జనాలకి అంత ఎక్కట్లేదు. సో అది అందుకే నాకు ఓట్స్ తక్కువ వచ్చింది. అంటే జనాలు మంచి వ్యక్తిని బయటికి పంపించారు, జోకులు వేశారని చెప్పి శేఖర భాషను బయటకు పంపించారు, ఒక పెద్దతనంగా బేబక్ని బయటకు పంపించారు, కన్నింగ్గా ఉందని చెప్పి సోనియాను బయటకు పంపించారు. అసలు ఏం కావాలి బిగ్ బాస్లో ఉండడానికి? ఏం కావాలి ముఖ్యంగా జనాలకి కావాల్సింది? మంచి కంటెంట్. కంటెంట్ అంటే డ్రామా, కంటెంట్ అంటే కొన్ని గొడవలు, కంటెంట్ అంటే అక్కడ కొన్ని కొన్ని విషయాలు. సో అందరికీ తెలుసు కంటెంట్ అంటే ఏంటి ఈరోజు. సో డెఫినెట్లీ ఆ టైప్ కంటెంట్ నేను ఇవ్వలేకపోయాను. సో అందుకే కొంతమంది బిగ్ బాస్ కాదు హగ్ బాస్ అంటున్నారు, దాని గురించి మీ ఒపీనియన్ లాస్ట్? అది ఇట్ ఈస్ వెరీ నార్మల్, అట్లాంటి ఏం లేదు. అన్న టాప్ 5 చెప్పండి. టాప్ 5 నబీల్, నిఖిల్, మణికంఠ, సీత, పృథ్వీ. థ్యాంక్ యూ అన్న ఫుల్ ఇంటర్వ్యూతో. మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం, అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.